ఫ్రెండ్స్ ఇలాంటి సినిమాటిక్ లిరికల్ వీడియోస్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అది మీకు తెలియని విషయం కాదు సో జస్ట్ మీరు వీడియోకి లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అందుకే మన ఛానల్లో కూడా కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇట్లాంటి ఎడిటింగ్స్ చేయాలంటే కానీ మీకు ఈ ఎడిటింగ్ నేను ప్రెజెంట్ ఇస్తాను కాబట్టి చాలా ఈజీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫోటోల్ని చాలా ఈజీ ఉంటుంది ఈ ఎడిటింగ్ని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఈ వీడియో ఉంటుంది చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి ఎడిటింగ్ని మీరు కైన్ మోషన్లో చేసుకోవాలన్నా ఎడిట్ మోషన్లో చేసుకోవాలన్నా వాటి పరంగా ప్రజెంట్లో మీకు డిస్క్రిప్షన్లు ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు సో ముందుగా మనం ఈ ఎడిటింగ్ని ఎలెక్ట్ మోషన్లో ఎలా చేయాలో చూద్దాం నేను ఎలెక్ట్ మోషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా ఓపెన్ చేసుకోండి ఒకవేళ ఎడిటింగ్ని మీరు ఎలెక్ట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ త్రీడీ వీడియో అయితే వస్తుంది అలాగే మీరు ఎలెక్ట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే మూడు ప్రెజెట్లు ఇస్తాను మూడు ప్రెజెట్లని ఇంపోర్ట్ చేసుకోండి సాంగ్ ప్రెజెట్ ఎఫెక్ట్ ప్రజెట్ లిరికల్ ప్రెజెట్ తర్వాత ఫాంట్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడు ప్రెజెట్లలో సాంగ్ ప్రజెట్ని ఓపెన్ చేయండి ఇక్కడ చూసినట్లయితే మీకు కొన్ని ఫోటోలు అయితే కనిపిస్తాయి అంటే ఈ ఎడిటింగ్లో నేను ఎన్నైతే ఫోటోలను ఉపయోగించానో అన్ని ఫోటోలు మీకు కనిపిస్తాయి ఒకవేళ మీ దగ్గర ఎన్నిగనం ఫోటో లేవనుకోండి కొన్ని ఉన్నాయనుకోండి అంటే ఒక మూడు నాలుగు ఫోటోలు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోనే మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి పర్లేదు సో అయితే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోండి ఇక్కడ మీరు ఏవైతే ఫోటోలని సెలెక్ట్ చేసుకుంటారో వాటికి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోండి మీరు జస్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి రిమూవ్ అని సర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది అందులో మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ని జస్ట్ ఇట్లా చిటికెలో కట్ చేసుకోవచ్చు లేదా మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే అందులో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు ప్లే ప్లేస్టోర్లో కూడా రకరకాల యాప్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇందులో ఒక అయితే క్లిక్ చేయండి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోటో దగ్గర మీరు ఏదైతే ఫోటోని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ చూడండి నేను మహేష్ బాబు సార్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను నాకు చేంజ్ అయిపోయింది కదా తర్వాత బ్యాక్ వచ్చేసి ఆ ఫోటోని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి మూలక చుక్కలు ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే వాటితో ఆ ఫోటో యొక్క సైజుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా అలాగే దాన్ని ఎటైనా జరుపుకోవాలనుకుంటే కూడా మీరు ఇట్లా లెఫ్ట్కి రైట్కు కిందికి పైన మీరు జరుపుకోవాలనుకుంటే కూడా జరుపుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఈ ఫోటో ఎలా అయితే చేంజ్ చేశానో సేమ్ అదే ప్రాసెస్తో మిగతా ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఇంకో ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఈ ఫోటో దగ్గర కూడా మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా మీకు అర్థమైంది కదా ఇలా మీరు మొత్తం ఫోటోలు ఉన్నాయి కదా ఇక్కడ వాటన్నిటి ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోలతో చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా మీరు మొత్తం ఫోటోలు చేంజ్ చేసుకోవడం అయిపోయింది అనుకోండి తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి మీకు ఇంకా రెండు ప్రెజెంట్లు ఉన్నాయి కదా అంటే ఎఫెక్ట్ ప్రెజెంట్ లిరికల్ ప్రెజెంట్ ఉన్నది కదా అందులో మీరు ఎఫెక్ట్ ప్రెజెంట్ని క్లిక్ చేయండి ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ అదే ఆప్షన్ క్లిక్ చేసి కాఫీ నైన్ లేయర్స్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇందులో నేను మీకు ఎక్కువగా ఎఫెక్ట్స్ అయితే ఇవ్వలేదు నార్మల్గా అయితే ఇచ్చాను కానీ బాగుంది అనుకుంటున్నాను అంటే నాకు నచ్చింది మీకు నచ్చిందో లేదో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి ఓకేనా సో ఇక్కడ మీరు కాఫీ వేసుకున్న ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ కావాలి కాబట్టి అంటే సాంగ్ ప్రెజెట్ని ఓపెన్ చేశాక ఇందులోకి యాడ్ కావాలి కాబట్టి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ నైన్ లేర్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు లిరికల్ ప్రెజెట్ ఉంది కదా దాన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇందులో మీకు మొత్తం లిరిక్స్ అయితే ఉంటాయి అయితే ఇక్కడ మీకు కనిపించే ఈ ఫాంట్ మీ దగ్గర ఉండదు కాబట్టి దాన్ని మనం ఫస్ట్ యాడ్ చేసుకుందాం ఇందులో ఏదైనా ఒక టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి పైన ఇక్కడ ఫా ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి త్రీ లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాండ్స్లోకి వెళ్ళి మీరు నేను మీకు ఇచ్చిన ఫాంట్ ఉంది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి అది ఇందులోకి యాడ్ అవుతుంది తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే బాక్స్ అయితే ఉంది కదా దాన్ని టిక్ చేసుకోండి అది టిక్ చేసుకుంటే మీరు ఏవైతే ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారో అవి మాత్రమే మీకు కనిపిస్తాయి దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు సో అయితే మీరు ఒకదానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మొత్తం మీరు ఇట్లా బ్యాక్ వచ్చేసి మళ్ళీ లిరికల్ ప్రెజెట్ని అయితే ఓపెన్ చేయండి మిగతా టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా వాటన్నింటికి కూడా ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది తర్వాత మనం ఏంటంటే ఈ లిరిక్స్ని తీసుకెళ్ళి సాంగ్ ప్రెజెంట్లు యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ ట్వంటీ ఎయిట్ లేయర్స్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు సాంగ్ ప్రెజెంట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుని పేస్ట్ ట్వంటీ ఎయిట్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి లిరిక్స్ వచ్చేసి ఇందులోకి యాడ్ అవుతాయి అనమాట పర్ఫెక్ట్గా విత్ యానిమేషన్స్తో సో టోటల్ ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది ఎలెక్ట్ మోషన్లో చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది ఎలెట్ మోషన్లో అయినా సరే కైన్ మోషన్లో అయినా సరే కానీ పర్ఫెక్ట్ వీడియో మీకు డీది కావాలనుకుంటే ఎలెక్ట్ మోషన్లో చేసుకోండి ఎందుకంటే ఇందులో త్రీడీ కెమెరా ఆప్షన్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది ఎల్ కైన్ మోషన్లో ఏంటంటే నార్మల్గా వస్తుంది ఓకేనా సో మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని కెమెరా సింపుల్ని క్లిక్ చేయండి మీకు త్రీ డీ కెమెరా ఆన్ అవుతుంది మీకు వీడియో కూడా ప్లే అవుతుంది కదా చూస్తున్నారు కదా ఇలా మీకు వస్తుంది వీడియో సేవ్ చేసుకున్న తర్వాత వీడియో మనకి అయిపోయింది కదా మొత్తం మనం అయిపోయింది కాబట్టి వీడియోని సేవ్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోని కైన్ మాస్టర్లో కూడా ఎలా చేయాలో చూద్దాం నేను కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా కైన్ మాస్టర్లో చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేయండి తర్వాత మీరు ఇక్కడ ప్రెజెట్ ఇస్తా కదా ప్రెజెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ అనే బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి నేను మీకు ప్రెజెట్ ఇచ్చినా కదా దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అది ఇంపోర్ట్ అవుతుంది అలాగే మీకు ప్రెజెట్తో పాటుగా బ్యాక్గ్రౌండ్ వీడియో ఎఫెక్ట్ వీడియో లిరికల్ వీడియో అని ఈ మూడు వీడియోలు కూడా ఇస్తాను వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోటోలు అయితే ఉంటాయి ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోలతో చేంజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఏవైతే ఫోటోల్ని చేంజ్ చేసుకుంటారో వాటికి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి సో అట్లా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుంటేనే మీరు ఇక్కడ ఈ ఫోటోలకు ఇట్లా నార్మల్గా వస్తుంది లేదు బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటే బ్యాక్గ్రౌండ్తో వస్తుంది అనమాట అంత ఎక్సలెంట్ అనిపించేది సో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అయితే ఫోటోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక ఫోటోని క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఆ ఫోటో దగ్గర ఏ ఫోటోనైతే చేంజ్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చేంజ్ అవుతుంది ఏదైనా బాగాలేదు అంటే అడ్జస్ట్మెంట్ అదంతా సరిగ్గా లేదనుకుంటే క్రాపింగ్ ఆప్షన్లో చూసుకోండి ఒకసారి మీకు సరిగ్గా ఉందా లేదా తర్వాత కూడా బాగాలేదనుకుంటే ఇట్లా మీరు బ్యాక్ వచ్చేసి దీని సైజు పెంచుకోవడం కానీ తక్కువ వేసుకోవడం కానీ లేదా ఏటైనా జరుపుకోవడం కానీ ఇలా మీరు చేయండి సో అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి అట్లా మీరు ఎప్పుడైనా జరిపేటప్పుడు ఆ ఫోటో ముందు ఎలా ఉండేనో అంటే ఆ పొజిషన్లో మాత్రమే ఉంచుకోండి అంటే సెంటర్లో ఉండే కాబట్టి సెంటర్లోనే ఉంచుకోండి ఇట్లా సైడ్కు అట్లా ఉంచుకుంటే మీకు అంత పర్ఫెక్ట్ అయితే రాదు ఓకేనా తర్వాత నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫోటో దగ్గర కూడా మీరు మీకు నచ్చిన ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి ఇలా అనమాట ఓకేనా మీకు ఫోటోలు అయితే చేంజ్ అవుతున్నాయి కదా ఇలా మీరు ఇక్కడ కనిపించే ఫోటోల ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోలతో చేంజ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఒకసారి చూడండి చాలా ఈజీ ఉంటుంది సో ఫోటోలు చేంజ్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆ వీడియోని మీరు ఇక్కడ క్లిక్ చేయండి రైట్ సైడ్లో దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత లెఫ్ట్లో పైన త్రీ డేట్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ని సెలెక్ట్ చేసుకోండి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో మనకు ఫోటోలో బ్యాక్ సైడ్కి అయితే సెట్ అయిపోతుంది మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి లిరికల్ వీడియో ఉంది కదా దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి దీనికి వచ్చేసి నేను గ్రీన్ స్క్రీన్ అయితే ఇచ్చాను సో ఇప్పుడు మీరు ఏంటంటే లిరిక్స్ వీడియోని కూడా స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్లో పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అయితే ఇక్కడ మనకు గ్రీన్ స్క్రీన్ పోవాలి కదా ఇక్కడ క్రోమికీ ఆప్షన్లోకి వెళ్ళండి దీన్ని ఎనేబుల్ చేయండి పోతుంది ఒకవేళ సరిగ్గా పోకపోతే ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటితో అడ్జస్ట్ చేసుకోండి లేదు మొత్తానికి గ్రీన్ స్క్రీన్ పోలేదనుకుంటే ఇక్కడ కీ కలర్లో గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి పోతుంది సో ఫైనల్గా వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా దాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్తో ఉంటుంది సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా స్ప్లిట్ స్క్రీన్లో వైట్ కలర్ ఉన్న పెద్ద సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు ఈ ఇంత ముందు వచ్చేసి మనం గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసినాం కదా సేమ్ అదే దానిలాగా ఇక్కడ మనకు పింక్ కలర్ ఉంది కదా దీన్ని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది అయితే మనం మళ్ళీ క్రోమకి ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఎనబుల్ చేయాలి మనకు ఆ పింక్ కలర్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది లేదు సెలెక్ట్ కాలేదనుకుంటే మీరు ఇక్కడ కీ కలర్లో పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా కట్ అవుతుంది తర్వాత ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిని మీరు మానువల్గా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇట్లా మీరు కొంచెం ప్లే చేసుకుంటూ చూసుకోండి మీకు ఏది బాగా అనిపిస్తే అలా ఉంచుకోండి ఓకేనా సో ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది ఒకసారి ఫైనల్గా ప్లే చేస్తున్నాను కదా మనకి ఇలా అయితే వస్తుంది ముందే చెప్తున్నాను కదా నేను ఇందులో త్రీడీ కెమెరా ఆప్షన్ లేదు కాబట్టి ఇలాగే ఉంటుంది మనం కీ ఫ్రేమ్స్తో మనం చేయొచ్చు కానీ అంత పర్ఫెక్ట్ అయితే రాదు సో మీకు నచ్చితే ఇందులో చేసుకోండి లేదంటే ఎలిట్ మోషన్లో చేసుకోండి మీకు నచ్చిన యాప్లో చేసుకోవచ్చు కాబట్టి రెండులలో కూడా ఎలా చేసుకోవాలో చెప్పాను సో మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి సేవ్ అస్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి